హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే డైలీ రొటీన్ వ్లాగ్ అయితే రాదు. ఈ వీడియోలో నేను అమెరికాలో కష్టాలు సూత్రాలు చెప్దామనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే పాజిటివ్స్ స్టార్ట్ చేస్తాను. అందులోపల మొదటిది వచ్చేసి అయితే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఎవరు ఎవరిని కూడా తత్వ చేసి చూడకూడదు, తత్వ చేసి మాట్లాడకూడదు. ఎవరు ఎవరిని కూడా ఇక్కడ సారు అయ్యా దొరాన్ని కూడా ఏం పిలుచుకోరు. ఎవరికి కూడా మనం సలాన్ కొట్టాల్సిన పని అయితే ఉండదు. ఎవరి వర్క్ వాళ్ళదే. ఈవెన్ అమెరికా ప్రెసిడెంట్ కూడా పేరు పెట్టే పిలుస్తారు మిస్టర్ బైడెన్ అని చెప్పేసి. అంటే ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈక్వలే అన్నట్లు ఇంద్రా ఇక్కడ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఎలాంటి పొల్యూషన్ ఎక్కువ ఉండదు. అండ్ అమెరికా విస్తీర్ణంలో చాలా పెద్ద దేశము, జనాభాలనేమో చాలా తక్కువ మంది ఉంటారు. అందువలన పెద్ద పొల్యూషన్ ఉండదు. ఎక్కడ చూసినా కూడా మంచిగా గ్రీనరీ ఉంటుంది, మొత్తం చెట్లే ఉంటుంది. పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి అని అంటే పిల్లలకైతే అప్ టు 12th గ్రేడ్ వరకు, అంటే ఈవెన్ మన దగ్గర అయితే ఇంటర్ అన్నట్లు, అట్టడి వాళ్ళకి అయితే మొత్తం కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. మనం ఒక్క పైసలు కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. అంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉంటాయి, కానీ ఎవరు కూడా నాకు తెలిసి ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూళ్ళలో చదివే వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే చదువుతారు. అండ్ ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ మనం కట్టే ట్యాక్స్లతోటి మొత్తం లోకల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా రన్ చేస్తూ ఉంటుంది అన్నట్లు. స్కూల్స్ రానియండి, మొత్తం నీట్నెస్గా ఉంచడం రాని అవన్నీ కూడా. అంటే ఏ పని చేయాలన్నా కూడా పైనుండి నిధులు రావాలి మాకు, మొత్తం కూడా వాళ్ళు చెబితేనే చేయాలి అన్నది ఏమీ ఉండదు. ఎలాంటి పొలిటికల్ కూడా ఎలాంటివి ఉండవు అన్నట్లు. అప్ టు 12th గ్రేడ్ తర్వాత మాత్రం మన ఇండియాతో పోలిస్తే చాలా డబ్బు ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే ఇంజనీరింగ్కి రానియండి, మెడిసిన్కి రాని. అది నేను ఎడ్యుకేషనల్ వీడియోలో చెప్తాను ఎలా ఉంటది అని చెప్పేసి. ఇంకా వర్క్ ప్రెషర్ అయితే అసలు ఏమీ ఉండదు, చాలా తక్కువగా ఉంటది అన్నట్లు. అంటే ఈవినింగ్ సాయంత్రం 4 అయిందంటే చాలు, ఇంకా మనల్ని అయితే ఎవరు కూడా పట్టించుకోరు. అసలు ఇంకా వీకెండ్స్లో అయితే అసలు ఎవరు మనల్ని టచ్ కూడా చేయరు అన్నట్లు వర్క్ మీద. నార్మల్గా అమెరికాలో అందరికీ కూడా అవర్లీ బేసిస్ శాలరీ అన్నది ఉంటుంది అన్నట్లు. అంటే మినిమం వేజెస్ శాలరీ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మినిమం లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటారు అన్నట్లు. చిన్న చిన్న వర్క్ చేసే వాళ్ళు కూడా డైలీ పెద్ద పెద్ద కార్లలో తిరుగుతూ ఉంటారు ఇక్కడ. అంటే అమెరికాలో కార్ అన్నది మస్ట్ అండ్ షుడ్ లేండి రాని. అండ్ మనల్ని పెద్దగా మోసం చేయడం అలాంటివి కూడా ఎక్కువ ఉండవు. అండ్ ఫ్యామిలీ టైం కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్లు. ఎందుకంటే ఎక్కువ ఫ్రీ టైం అన్నది ఉంటుంది కాబట్టి. అంటే మనం బయటికి ఎక్కడికి వెళ్ళడం ఉండదు, మన దగ్గరకి ఎవరు రావడం ఉండదు మోస్ట్లీ కూడా. ఎవరైనా ఇండియన్ ఫ్యామిలీస్ ఉన్నారు అంటే ఎప్పుడో ఒకసారి కలవడమే తప్ప రెగ్యులర్గా వెళ్ళి బాత రాని రొట్టడం అలాంటివి అయితే ఏమీ ఉండవు కాబట్టి నార్మల్గా ఫ్యామిలీ టైం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంకా నార్మల్గా ఒక వర్క్ వీసా మీద వచ్చిన వాళ్ళకి అండ్ స్టూడెంట్ లైఫ్కి అయితే చాలా డిఫరెన్సే ఉంటుంది. నార్మల్గా వర్క్ వీసా మీద వచ్చిన వాళ్ళైతే శాలరీస్ వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి పెద్ద ప్రెషర్ అన్నది ఉండదు. అంటే ఈవెన్ వాళ్ళకి పెద్ద మిగలకపోయినా కూడా బర్డెన్ అయితే ఏమీ ఉండదు. బట్ స్టూడెంట్గా వచ్చిన వాళ్ళకైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు లోన్స్ పెట్టుకొని వస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం మెంటల్ ప్రెషర్ అన్నది ఉంటుంది. అంటే సెటిల్ అవ్వాలమా లేదా నెక్స్ట్ వీసా వస్తుందా లేదా అనేది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి వాళ్ళకి. బట్ నార్మల్గా ఒక జాబ్ మీద వచ్చే వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియోలో చెప్తూ ఉన్నాను. నార్మల్గా స్టూడెంట్గా వచ్చిన చాలా మంది కూడా ఏమనుకుంటారు అంటే ఏం బాగుంది ఇక్కడ, మిగతా స్టూడెంట్స్ చెప్పినప్పుడు నేనేం వినలేదు అని అనుకుంటారు. కాకపోతే స్టూడెంట్గా ఉన్న వాళ్ళు ఇంట్లో స్టూడెంట్ని అడిగితే ఏం చెప్తారు, ఏం లేదనే చెప్తారు. అమెరికాకి వచ్చి ఒక 4-5 సంవత్సరాలు ఉండి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళని అడగండి మీరు ఇక్కడ ఎలా ఉంటుంది అని, అప్పుడు వాళ్ళు చెప్పేది అసలైంది. ఈవెన్ మన ఇండియాలో మాత్రం కూర్చోబెట్టి బొట్టు పెట్టి ఏం జాబులు ఇయ్యరు కదా. ఈవెన్ అక్కడ కూడా కష్టపడాల్సిందే. ఏ దేశమైనా కూడా కష్టాలు అనేది తప్పకుండా ఉంటుంది. ఫారెన్ పోయినాం కదా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నది ఏమీ ఉండదు. ఇక్కడ అంతటంటే ఎక్కువనే ఉంటుంది. ఇంకా ఇప్పుడు నెగిటివ్స్ నుంచి చెప్తాను. ఫస్ట్ అయితే ఫ్యామిలీకి దూరంగా ఉండడం. మనం ఇండియాలో ఉన్నప్పుడైతే ప్రతి ఫెస్టివల్కి ఇంటికి వెళ్తూ ఉంటాము, ఏదో ఒక ఫంక్షన్స్ అవుతూనే ఉంటాయి, ప్రతి ఒక ఫంక్షన్కి అందరినీ మీట్ అవుతూనే ఉంటాము. సో అలాంటివన్నీ కూడా మిస్ అవుతాము. ఎస్పెషల్గా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రం ఇండియాలో ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే వెదర్ కండిషన్స్. కొన్ని చోట్లలో మంచి వెదర్ ఉన్నా కూడా అన్ని చోట్లలో అయితే అలా ఉండదు. మేముండే చోట అయితే -10 టెంపరేచర్స్ అండ్ అలా ఉంటాయి. సో ఇక్కడ చలిని తట్టుకోవడం అంటే కొంచెం కష్టమే. కాకపోతే అలవాటు అయితే ఏముండదు. బట్ ఒక 1 వాటి అయితే ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా మనం వచ్చిన స్టార్టింగ్ లోపలైతే వీసా ప్రాబ్లమ్స్ అవన్నీ నార్మల్గా ఉంటూ ఉంటాయి కాబట్టి ఫ్రీక్వెంట్గా ఇండియాకి వెళ్ళడం అయితే కుదరదు. ఏదైనా ఎమర్జెన్సీ అయినా అనిపిస్తే తప్ప అంతకంటే ముందైతే ఇండియాకి అయితే వెళ్ళలేమన్నట్లు. ఇంకా పిల్లల ఎడ్యుకేషన్లో అయితే అసలు ప్రెషర్ అయితే ఉండదు. బట్ అది పిల్లలకి మంచిది అనిపించినా కూడా మన ఇండియన్ పేరెంట్స్కి అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మనకి వాళ్ళని చాపం దోమినట్టు దోమాల చదువులు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ వాళ్ళు అయితే అస్సలు అలా ఊరుకోరు అన్నట్లు.
పిల్లలు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీదనే చేయాలి అని చెప్తూ ఉంటారు వాళ్ళు. బట్ అది మనకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా మెయిన్ గా వచ్చేసి డ్రన్ కల్చర్ అన్నట్లు, ప్రతి ఒక్కరి ఇండ్లలో డ్రన్లు వాడుతూ ఉంటారు ఇక్కడ. కాబట్టి అది చాలా ఇబ్బందికరమైనది సిచ్యువేషన్స్. మనం ఇండియాలో గిన్నెలతోటి రొట్టుకున్నంత ఈజీగా అమెరికా వాళ్ళు డ్రన్నులతోటి రొట్టుకుంటూ ఉంటారు అన్నట్లు. అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచంలో ఎన్నో దేశాలకు అమెరికా కలల ప్రపంచం అని అంటారు. యాక్చువల్గా అమెరికాకి పేరు కూడా ఉందన్నట్లు, డ్రీమ్ ల్యాండ్ అనే పేరు. మనం బతుకున్నన్ని రోజులలో ఒక్కసారైనా అమెరికాను చూస్తే చాలురా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారంట. సో ఇది డ్రీమ్ ల్యాండ్ అనే పేరుంది కాబట్టి ఇక్కడ ఎన్నో దేశాల వాళ్ళు వచ్చి అమెరికాలో స్టే చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడెక్కడి వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అమెరికా చాలా సేఫెస్ట్ కంట్రీనే ఎవరు అన్నా కూడా అనకపోయినా అది ఒప్పుకోవాల్సిందే. కాకపోతే నువ్వెంత జాగ్రత్తగా ఉంటున్నావు అన్నది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్లు. అంటే తత్వకి రెంటుకు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎట్టడ పడితే అట్టడ పోయి ఉండడము అలాంటివి అసలే చేయకూడదు. ముందు నీ నేబర్స్ ఎలా ఉన్నారో చూసుకొని మీరు ఉండడం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇంకా ఫైనల్గా అమెరికాలో డాలర్స్ వచ్చినా కూడా ఖర్చు కూడా డాలర్స్లోనే పెట్టాలి. కాబట్టి మన ఇండియాలో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా అయితే ఉంటుందో అమెరికాలో కూడా అలానే ఉంటుంది. చాలామంది ఇండ్లు అవన్నీ కొనుక్కున్నామని చూపించినా కూడా అవన్నీ కూడా లోన్స్ పెట్టే కొనుక్కుంటారు. ఈవెన్ మనం ఇండియాలో ఎలా కొనుక్కుంటామో అలానే కొనుక్కుంటారు. యూట్యూబ్ వీడియోస్లలో ఇన్స్టాగ్రామ్లో చూసి వాళ్ళు బాగా సుఖపడుతున్నారు అనుకోకూడదు. దాని వెంట చాలా కష్టమే ఉంటుంది. బట్ వాళ్ళు అవన్నీ కూడా చూపించాలని అయితే అనుకోరు. కాబట్టి మీరు అక్కడి నుంచి చూసి చాలా బాగుంటుందేమో అనుకుంటాము అంతే. ఇంకా ఇక్కడ ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ఉండడం బాగా అలవాటు అన్నట్లు. కాకపోతే అది కొన్నిసార్లు ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది, మరి ఇండివిజువాలిటీ ఎటువైనా కూడా. ఇంకా ఇక్కడ పని మనుషులు అయితే ఎవరు కూడా దొరకరు. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, అది ఎంత పెద్ద పని అయినా చిన్న పని అయినా కూడా. ఇంకా ఫైనల్గా వాళ్ళకు వచ్చే శారీ మనకు వచ్చే శారీలో పెద్ద తేడా అయితే ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ పెద్ద పని మనుషులు అయితే ఎవరు కూడా దొరకరు. ఈవెన్ దొరికినా కూడా వాళ్ళకు కూడా అవర్లీ బేసిస్ శాలరీనే ఉంటుంది. కాబట్టి అంత పెట్టుకొని అయితే ఎవరు కూడా పని మనుషులని అయితే ఇక్కడ పెట్టుకోరు. అసలు ఏ వర్క్ లేకుండా అయితే ఉండడం అయితే అస్సలు ఉండలేము అమెరికాలో. ఈవెన్ బయట తిరుగుదామంటే డాలర్లు ఖర్చు పెట్టాలి. అంత ఈజీ వ్యవహారం అయితే కాదు డాలర్లు ఖర్చు పెట్టుకుంటూ బయట తిరగడం. ఇంకా అమెరికన్ లైఫ్ స్టైల్కి మన ఇండియన్ లైఫ్ స్టైల్కి అయితే చాలా కూడా తేడా ఉంటుంది. అది నేను ఇంకో వీడియోలో అయితే చెప్తాను. మన అన్నానికి వాళ్ళ పిజ్జా బర్గర్లకు పెద్దగా సెట్ అవ్వదు లైఫ్ స్టైల్లో. సో ఇంకా ఇది మరి వీడియో. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, గుడ్ నైట్. ఇంతసేపు చెప్పింది నా అభిప్రాయం మాత్రమే.